Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రోజాను నగరి నుంచి పంపేస్తారా? ఇదేం ట్విస్ట్? చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా విషయం మరోసారి ఆసక్తిగా మారింది. ఇప్పటికే వరుసగా రెండుసార్లు ఈ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న ఆర్కే రోజా వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె విపక్ష నేతలతో పాటు స్వపక్షంలో ఉన్న వ్యతిరేకులను కూడా ఎదుర్కొని మరీ పోరాటం చేస్తున్నారు. అయితే ఆర్కే రోజా సహజ ధోరణిని ఇష్టపడిన కొందరు నేతలు ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో రోజాను వేరే నియోజకవర్గానికి పంపిస్తారని, ఆమెకు నగరి బంధం తెగిపోతుందని పెద్ద ఎత్తున తెరచాటున కొందరు నేతలు ప్రచారం చేస్తున్నారు. దీనిపై కొన్నాళ్లుగా నగరిలో చర్చ సాగుతోంది. బహుశా ఇది తెలిసిందో ఏమో, ఆర్కే రోజా ఇటీవల కాలంలో పని లేకపోయినా ఏదో ఒక పని కల్పించుకుని నియోజకవర్గంలో హడావిడి చేస్తున్నారు. ప్రజలకు అప్పటికే సీఎం జగన్ ఇచ్చిన పథకాలను తిరిగి తన చేతుల మీదుగా అందించడం, నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగి రేషన్ ఇచ్చారా, పెన్షన్ ఇస్తున్నారా వంటి విషయాలను ఆరా తీయడం వంటివి ఆర్కే రోజా చేస్తున్నారు. అయితే దీని వెనుక ఆమె వచ్చే ఎన్నికల్లోనూ తానే ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాననే విషయాన్ని పరోక్షంగా ప్రజలకు అందించడంతో పాటు తనను నగరి నుంచి ఎవరూ దూరం చేయలేరన్న విషయాన్ని పరోక్షంగా తన సొంత పార్టీలో తన ప్రత్యర్థులకు చెబుతున్నట్లుగా ఉంది. ఇదే సమయంలో తన వర్గం వారితో నగరిలో కేజే కుమార్ బలంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో కరపత్రాలను పంపిణీ చేయడం ఇప్పుడు మరింత ఆసక్తిగా మారింది. తనకు ఎందుకు టికెట్ ఇస్తారో, ఇతర వర్గాలకు ఎందుకు ఇవ్వరో స్పష్టంగా పేర్కొంటూ కరపత్రాలను ఆర్కే రోజా అభిమానుల పేరిట పంచుతున్నారు. అయితే ఇదంతా తనకు తెలియదని, తన అభిమానులే ఇలా చేస్తున్నారని, కాబట్టి ఈ ప్రచారానికి తనకు సంబంధం లేదని రోజా చెబుతున్నారు. కానీ వాస్తవానికి వచ్చే ఎన్నికలలో టికెట్ బెంగా పట్టుకుందని, అందుకే ఆర్కే రోజా ఇలా చేస్తున్నారని కేజే వర్గం ఆరోపణలు చేస్తోంది. మొత్తంగా చూస్తే నగర నియోజకవర్గంలో రాజకీయాల వేడి చల్లారకపోవడం గమనార్హం.